Sarathi channel prekshakulandarki namaskaram. Nenu mee Hema from Dallas. Today our guest is Hemanth Madhukar garu. Amazon lo October 2nd na Nishabdam movie release kabothundi. So director garu tho maatladi aa movie ki sambandhinchina interesting vishayanni telusukundam. Hi sir, namaste, ela unnaru? Namaste andi, baagunnanu cheppandi, meeru ela unnaru? Nenu baagunnanu sir, chaala baagunnanu. Sir, meeru Nishabdam movie ట్రైలర్ అండ్ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుండి ఆడియన్స్ లో ఒక ఎక్స్పెక్టేషన్ పెంచేశారు మీరు, బట్ ఈ కరోనా వల్ల అది పోస్ట్ పోన్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ అమెజాన్ లో రిలీజ్ అనగానే మళ్ళీ స్టార్ట్ అయింది దాని గురించి మాట్లాడుకోవడం. మేమంతా అక్టోబర్ 2nd కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. సో ఈ నిశబ్ద మూవీ జర్నీ అంతా ఎలా స్టార్ట్ అయింది సార్? ఈ జర్నీ అంటేనండి, ఇది యాక్చువల్ గా ఫస్ట్ దీన్ని నేను సైలెంట్ ఫిల్మ్ గా చేద్దాం అనుకున్నాను. అనుకుని ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఈ స్క్రిప్ట్ రాసుకున్నాను అనమాట. సైలెన్స్ అని టైటిల్ పెట్టి అప్పుడు దీన్ని అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ గా ఉంటుంది. అంటే పుష్పకుమారం అనే సినిమా వచ్చింది, మీకు గుర్తుందేమో, సింగీతం శ్రీనివాసరావు గారిది, కమల్ హాసన్ గారిది. సో ఆ టైప్లో ఒక థ్రిల్లర్ హారర్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో నాకు రాయడం జరిగింది స్క్రిప్ట్. కానీ దాంట్లో కూడా ఏంటంటే, ఇప్పుడు డైలాగులు లేకుండా ఎందుకు ఉండాలి? ఇప్పుడు పుష్పకుమారంలో కూడా వాళ్ళు అలాంటి సందర్భాలు క్రియేట్ చేసినవి ఉంటాయి. అంటే అక్కడ మాట్లాడుకోవడానికి అవకాశం లేనట్టు సందర్భాలను క్రియేట్ చేశారు సంగీతం గారు. సో ఇక్కడ నేను అలా క్రియేట్ చేస్తూ ఇంకే విధంగా చేయొచ్చు అంటే, ఎందువల్ల ఉండాలంటే, ఒక డమ్ అండ్ డఫ్గా ఒక క్యారెక్టర్ని పెడితే ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఉంటే షీ కాంట్, ఆబ్వియస్లీ షీ కాంట్ లిసన్ అండ్ షీ కాంట్ హియర్ ఆర్ షీ కాంట్ టాక్. సో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా ఉండాలి అని చెప్పి కథ రాయడం జరిగింది. సో అనుకున్న తర్వాత ఇది మేము రావడం తర్వాత మాధవన్ గారికి కలిసి కథ చెప్పాము. మాధవన్ గారికి చెప్పిన తర్వాత మాధవన్ గారు చాలా ఎక్సైట్ అయ్యి అది చాలా బాగుంటుంది, వెరైటీగా చేద్దాం, ఎస్ ఐఎమ్ ఆన్ బోర్డ్ అన్నాడు ఆయన. ఆయన వచ్చిన తర్వాత సరే, ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయన పక్కన హీరోయిన్ ఎవరంటే ఫస్ట్ తాప్సీ అనుకున్నానండి. తాప్సీతో నేను వస్తాను అరెస్ట్ చేశాను కాబట్టి అమ్మాయితో కంఫర్ట్ ఉంది. సో తనకి ఫోన్ చేసి ఇలా చేయాలి అది అని చెప్పి బాంబేలో కూడా కలిశాను అమ్మాయిని. షీ సెడ్ అయ్యా సార్ నేను చేస్తాను అంది. ఈ లోపల మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కోనా గారు ఫ్లైట్లో ఈ అమ్మాయిని కలిశారు, అనుష్క గారిని. ఆవిడ కూడా సేమ్ ఫ్లైట్లో ఉన్నారు, పక్కనే ఉన్నారు. ఏం చేయాలంటే ఇలాగ మాధవన్తో ఒక సినిమా చేస్తున్నాం అని చెప్పంటే నేను ఆ సినిమాకి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాస్తున్నాను అని ఆయన కోనా గారు అమ్మాయికి చెప్తే, ఓ అవునా, ఏంటండి ఇది అంటే ఇలా సైలెంట్ ఫిల్మ్ ఇది అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది కదండి సైలెంట్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక డైరెక్టర్ సైలెంట్ ఫిల్మ్లో థ్రిల్లర్ మొత్తం అంటే ఎందుకు తీస్తాడు, ఎలా తీస్తాడు అంటే, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మూగది, మూగామె చెమటామె ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందంటే అసలు థాటే ఒక ఎక్సైటింగ్ ఫీల్ అయ్యేది ఆవిడ కానీ మాధవన్ కానీ ఎవరైనా. సో ఆవిడ నేను కలుస్తాను అని చెప్పంటే అప్పుడు మళ్ళీ నేను నన్ను తీసుకెళ్ళారు కోన గారు. సో ఆ తర్వాత ఆవిడ విని, ఎస్ వి విల్ డూ ఇట్ అండి, అంటే చేద్దాము మనం ఇంకా, అంటే హాలీవుడ్ యాక్టర్ కూడా ఉంటే దీన్ని అంటే బ్యాక్డ్రాప్ ఎలాగో యుఎస్ అనుకుంటున్నాం. అప్పటికే విశ్వప్రసాద్ గారు, మా ప్రొడ్యూసర్ ఇస్ ఫ్రమ్ యుఎస్ సియాటిల్ అనమాట. సో బ్యాక్డ్రాప్ ఎలాగో ఫారెన్ అనుకుంటున్నాం కాబట్టి హాలీవుడ్ యాక్టర్స్ ఉంటే బాగుంటుంది. అంటే ఎవరు అనుకుందాం, హాలీవుడ్ యాక్టర్స్ అంటే అంత ఈజీగా వస్తారా అని చెప్పి నేను సరే అయితే ట్రై చేద్దామని చెప్పి ఐ స్టేడ్ ఇన్ ఎల్ఏ అనమాట. ఎల్ఏలో ఐ థింక్ 2018 అంతా ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాను నేను. ఒక 8 మంత్స్ ఉండి ఆడిషన్స్ చేసేవాడిని హాలీవుడ్ స్ట్రీట్లో. అక్కడ ఆడిషన్స్ అన్నీ చేస్తూ ఉంటే ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్కి, ఇంకా చాలామంది అమెరికన్ రోల్స్కి, అమెరికన్ యాక్టర్స్, వైట్ యాక్టర్స్, వాళ్ళ కోసం చేస్తున్నాను. ఆ టైంలో నాకు రేణీ గ్రేషియా అని చెప్పి, షీఈస్ ద క్యాస్టింగ్ ఏజెంట్ అనమాట నాకు. సో ఐ ఆస్డ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ వన్ ఇంపార్టెంట్ కీ రోల్ టు బి ప్లేడ్ బై సమ్ హాలీవుడ్ యాక్టర్. అంటే ఎవరు చేస్తావు అంటే షీ గేవ్ మీ సమ్ ఆప్షన్స్. అందులో మైకేల్ మాడ్సన్ అంటే నేను అన్నా, మైకేల్ మాడ్సన్ చేస్తాడా అన్నా. అంటే ఐ డోంట్ నో, ఈజ్ ఎ క్రాంకీ గాయ్ సో ద పర్సన్ సో హీ ఇఫ్ హీ లైక్స్ సంథింగ్ హీల్ డూ. ఐ సెడ్ ఓకే, సో ఐ విల్ ఫార్వర్డ్ యూ ద స్క్రిప్ట్ అని చెప్పి ఇమీడియట్ స్క్రిప్ట్ పంపించేశాను. సో తను కూడా ఇమీడియట్గా విన్న వెంటనే అసలు ఇది అంటే ఏంటి సైలెంట్ ఫిల్మా అని చెప్పి ఆయన దీంట్లో మెయిల్లో హౌ ఎలా తీద్దాం అనుకుంటున్నావు ఏది అంటే అప్పుడు తన్ని కలవడం జరిగింది. సో ఆయనకి తనకు కూడా అంటే అది ఒక ఎక్సైటింగ్ పాయింట్గా అనిపించింది అనుకుంటా. అంటే మేబీ డైరెక్టర్గా తను ఎలా దీన్ని చూపిద్దాం అనుకుంటున్నాడు అనేది ఒక ఎంతూజియాజం
మేబీ దే మస్ట్ హ్యావ్ ఆల్ అప్రిషియేటెడ్ ఆర్ లైక్డ్ ఇట్. సో ఆయన కూడా ఎస్ ఐఎమ్ డూయింగ్ అన్నాడు. అప్పుడు మేము విష్ణుప్రసాద్ గారు, కోన వెంకట్ గారు ఆలోచించి అంటే చూస్తే మైకేల్ మాడ్సన్కి ఒక రెమ్యునరేషన్ ఫీ, మాధవన్, అనుష్క, ఆ తర్వాత క్యారెక్టర్స్ ఎవరు అంటే అంజలి అనుకున్నాం, సుబ్బరాజు, శాలిని పాండే. సో అన్ని చూసేటప్పటికి క్యాస్టింగ్ చూస్తే ఇంత పెద్దది అయిపోయింది. సో సైలెంట్ ఫిల్మ్ అనేటప్పటికి అంటే అది కాస్ట్ ఎఫెక్టివ్ టోన్లో ఉంటుంది. ఇట్ సౌండ్స్ లైక్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. సో బడ్జెట్ వైజ్ ఇంత పెద్దది అయిపోయి మన ఎక్స్పెరిమెంటల్ సినిమా చేస్తే మనకి బిజినెస్ యాంగిల్లో కరెక్ట్గా ఉంటుందా అనే దూరంలో ఆలోచించాం. ఆలోచించి కోనగారు అన్నారు, వైకాంట్ మనం అనుష్క క్యారెక్టర్ వరకు సేమ్ అలాగే మ్యూట్ ఇది వదిలేసి నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే తీద్దాం అనుకున్నా అలా ఉంచి, వాట్ ఇఫ్ యూ రిమైనింగ్ క్యారెక్టర్స్ డైలాగ్స్ పెడితే అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఎలా ఉంటుంది, ఎస్ అది బాగుంటుంది అని చెప్పి మళ్ళీ దాన్ని కొంచెం రీవర్క్ చేసి మేము ఆ క్యారెక్టర్స్కి డైలాగ్స్ పెట్టి. బట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఆవిడకి ఏమి ఉండకూడదు, లెమ్మాడుతున్నారు అన్నట్టు ఉంటుంది మ్యూట్గా. సో అలా యాంగిల్లో దాన్ని మళ్ళీ రెడీ చేసి అప్పుడు చేసి మేము, సో ఇలా చేయడం వల్ల మనకి సో ఇట్ కెన్ హ్యావ్ ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్, తమిళ్ వర్షన్. అని నేను షూట్ చేసింది అయితే తెలుగు, తమిళ్ అండ్ ఇంగ్లీష్ అండి. సో ఆ మూడు యాంగిల్ మిగిలిన డబ్ చేసుకోవచ్చు, సో స్పాన్ ఉంటుంది అనుకున్నాం. సో అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్ మేడ్. సార్ ఈ మూవీ నిశ్శబ్దం మూవీ ఏ జానర్ కి సంబంధించింది సార్? ఇది బేసిక్ థ్రిల్లర్ అండి, అంటే సస్పెన్స్ థ్రిల్లర్. బట్ దో ఇట్స్ అ సస్పెన్స్ థ్రిల్లర్, ఇట్ హ్యాస్ హారర్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ లవ్ స్టోరీ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ ఎమోషన్స్, ఇట్ హ్యాస్ సాంగ్స్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. బట్ యాజ్ అ ఓవరాల్ జానర్ ఆఫ్ మెయిన్ జానర్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇట్స్ అ సస్పెన్స్ థ్రిల్లర్. సార్ అనుష్క గారు అంటే తనకు ఒక ఇమేజ్ ఉంది, తను ఒక డమ్ క్యారెక్టర్ చేస్తే కమర్షియల్ గా హిట్ అవుతుంది అనుకున్నారా మీరు? లేదండి, అంటే హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది ఎలా అవుతుంది అంటే అసలు ఆలోచనతో కాదు. ఇప్పుడు నేను అదే అంటున్నా, అనుష్క గారు ఇది వరకు చేసిన క్యారెక్టర్స్ ఏవైనా, భాగమతి అవ్వచ్చు, అరుంధతి అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, ఆవిడ డైలాగ్స్ కే ఒక మాస్ ఇమేజ్ అపీల్. సో ఆవిడ మెయిన్ సెంట్రిక్ క్యారెక్టర్ గా ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ అంటే నోన్ యాక్టర్స్ ఎవరు ఉండరు మామూలుగా యాక్చువల్గా. సో నా స్క్రిప్ట్ ఇక్కడ హీరో. సో ఆవిడ ఒప్పుకున్నారు, మ్యాడీ ఒప్పుకున్నారు, తర్వాత ఆవిడ ఒప్పుకున్నారు. సో దేర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ద స్క్రిప్ట్ ఈస్ ద హీరో అండ్ ద మూవీ హ్యాస్ అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నెరేటివ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ మైకేల్ మాడ్సన్, అనుష్క, మీరు చూసుకున్నారంటే ఇద్దరికి అంతే ఉంటుంది, ఈక్వలే, ఎవరొక్కరు ఎక్కువ ఎక్కువ తక్కువ అని ఉండదు. బట్ బీయింగ్ ఎ సూపర్ స్టార్ అనుష్క అండ్ దెన్ మాధవన్, సో ఆబ్వియస్లీ దే ఆర్ ప్రోటాగనిస్ట్, మెయిన్ ప్రోటాగనిస్ట్. సో దే విల్ హ్యావ్ మోర్ సాంగ్స్ టు ప్లీజ్, సో లైక్ దాట్. సో అదర్వైజ్ మీరు తీసుకున్నారంటే ఇది అనుష్క గారి మీద నప్పుతుందా ఆవిడ క్యారెక్టర్, నో నో బడీస్ ఇమేజ్ ఐ హావ్ కెప్ట్ ఇన్ మై మైండ్. ఇప్పుడు అలా అనుకుంటే మీకు ఏవి ఎప్పుడు కూడా గొప్ప సినిమాలు చేయలేము మనం వాళ్ళ అంటే. నేను అదే మోసలో చేయాలి. ఇప్పుడు ఏ స్టార్ ఈ స్టార్ ఇదే స్టైల్లో ఉంటాడంటే నేను అదే స్టార్లో చేస్తాను, దెన్ దెర్ ఇస్ నో స్పెషాలిటీ ఆఫ్ ఎ డైరెక్టర్. సో ది యాక్టర్స్ హ్యాస్ టు ఫిట్ ఇన్ టు ద స్క్రిప్ట్ అండ్ దే హ్యావ్ టు సీ, లైక్ ఇన్ హాలీవుడ్లో ఆ క్వింటిన్ టారాంటినో ఫిల్మ్ అవ్వచ్చు, ఏదైనా ఎనీబడి రిడ్లీ స్కాట్ ఫిల్మ్ అవ్వచ్చు, ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్. ది యాక్టర్స్ గెట్ ఇన్ టు దేర్ షూస్ అండ్ పర్ఫామ్ డిఫరెంట్. అలాగే ఆవిడ బాహుబలి చేశారు, షీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద ఫిల్మ్. బట్ ద ఫిల్మ్ ఇస్ సో హ్యూజ్ దట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ వన్ స్టార్ ఐ వుడ్ సే, దట్స్ అ బిగ్ ఫిల్మ్ దట్ హెస్ బికమ్ అ బిగ్గర్ ఫిల్మ్ అండ్ ఇట్ క్రియేటెడ్ రికార్డ్స్. దట్స్ బికాస్ ద వే ఇట్ ఈస్ నెరేటెడ్ అండ్ ద వే ఇట్ ఈస్ మేడ్. సో దే ఆర్ ఆల్ ఐ ఫీల్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ఎనీ ఫిల్మ్ ఆర్ సపోర్టింగ్ ఓన్లీ సపోర్టింగ్ టు ద స్క్రిప్ట్. సార్ ఈ మూవీలో కాస్టింగ్ చూసుకుంటే అందరూ ఎస్టాబ్లిష్ యాక్టర్సే ఉన్నారు, అనుష్క గారు, మాధవ్ గారు, అంజలి, మన శాలిని, సుబ్బరాజ్ గారు అండ్ హాలీవుడ్ స్టార్స్ కూడా చేశారు. సో ఈ మూవీలో స్టోరీ పరంగా వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంటుందా సార్? అదే చెప్పాను కదండి, వాళ్ళకి సేమ్. ఇప్పుడు
హాలీవుడ్ యాక్టర్స్ అవ్వచ్చు, అంటే నాట్ ఆల్ ద హాలీవుడ్ యాక్టర్స్ బట్ మైకల్ మాడ్సన్. సో బేసిక్ గా ఇందులో అవసరాల శ్రీనివాస్ గారికి కూడా ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు సెవెన్ మేజర్ గా ఈ ఫిల్మ్ లో ఉండేదో సెవెన్ క్యారెక్టర్స్. ఆ సెవెన్ క్యారెక్టర్స్ హ్యాస్ వెరీ ఈక్వల్ అండ్ ప్రామినెంట్ అండ్ కీ రోల్స్ అండి. మీరు సినిమా రేపు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని నేను అంటే నాకు ఈ సినిమాలు అండి, ఇప్పుడు రష్యన్ ఫిల్మ్స్, స్పానిష్ ఫిల్మ్స్, ఫ్రెంచ్ మూవీస్ ఉన్నాయి మనకు. అందులో వాళ్ళు ఎవరు యాక్చువల్గా చాలా మంది పేర్లు కూడా తెలియదు స్టార్స్వి, బట్ మనకు ఆ సినిమా చూస్తున్నప్పుడు ఏదో ఒక నైస్ ఫీలింగ్ ఉంటుంది. మనం విత్ సబ్ టైటిల్స్తో కొన్ని డౌన్లోడ్ చేసుకుంటాం, నెట్ఫ్లిక్స్లో చూస్తాం, అమెజాన్లో చూస్తాం, యూట్యూబ్లో చూస్తాం, ఎలా చూసినా చూసేస్తాం వాటిని మన థియేటర్లో లేకపోయినా కూడా. ఎందుకు చూస్తాం అంటే అది ఇంగ్లీష్ కూడా కాదు, ఆ ఇంగ్లీష్ హాలీవుడ్ కల్చర్ ఉంటుంది సినిమాలో టోన్ అంతా, బట్ ద లాంగ్వేజెస్ ఆర్ డిఫరెంట్. సో అలాగా మన సినిమాలు వాళ్ళు చూస్తారా ఎవరైనా అని నాకు డౌట్. అంటే మనం తీస్తున్నాం గొప్ప సినిమాలు తీసి ఉండొచ్చు, మన శంకరాభరణం తీసి ఉండొచ్చు, బాహుబలి తీసి ఉండొచ్చు, మనం అవన్నీ వాళ్ళు చూస్తారా మిగిలిన కంట్రీస్ వాళ్ళు? సో అది ఎందుకు చూడరు అంటే మన గొప్ప సినిమాలు అయినా కూడా దెర్ ఇస్ సమ్వేర్ బ్యాక్డ్రాప్ అంటే మన నేటివిటీ బ్యాక్డ్రాప్స్ వాళ్ళకి లైకింగ్గా అనిపించకపోవచ్చు. అంటే అంటే జనరలైజ్డ్ వరల్డ్ నేటివిటీ ఒకటి ఉంటుంది. ఆ వరల్డ్ నేటివిటీ అంటే దట్ ఈస్ లైక్ యునో యూనివర్సల్ నేటివిటీ అంటాం. అది ఇప్పుడు హాలీవుడ్ అయినా అవ్వచ్చు, స్పానిష్ ఫిల్మ్ అయినా అవ్వచ్చు, అవి యూనివర్సల్గా కనిపిస్తాయి. మీరు మన సినిమాలు ఏమైనా చూస్తామంటే అవి సపరేట్గా యూ కెన్ మేక్అవుట్ దట్ ఇట్స్ ఇండియన్ ఫిల్మ్, ఆర్ దట్ టూ ఇండియన్ ఫిల్మ్లో కూడా ఇట్స్ సౌత్ ఇండియన్ ఫిల్మ్, సౌత్ ఇండియన్ ఫిల్మ్లో కూడా ఇది తెలుగు సినిమా, ఇది తమిళ సినిమా. సో అలా ఉంటుంది, ఇది అలా ఉండదు. ఇది దిస్ విల్ లుక్ లైక్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లైక్ వన్ మోర్ ఫ్రెంచ్ ఫిల్మ్ ఆర్ స్పానిష్ ఫిల్మ్, ఒక కొరియన్ ఫిల్మ్ మనం చూస్తే ఎలా ఫీల్ ఉంటుందో అలాంటి సినిమాలో మన యాక్టర్స్ ఉంటే ఎలా ఉంటుంది అనేది తీశాను నేను. సార్ మీరు చెప్తుంటే నాకు అనిపించింది ఈ ట్రైలర్ చూసినప్పుడు అంతా. సో మీరు ఒక చూసే ప్రేక్షకుడికి కొత్తదనం అందించాలి అన్నట్టుగా ఆ మేకింగ్ స్టైల్ అంతా కనిపించింది. మోస్ట్లీ యుఎస్ లోనే ఇక్కడే షూట్ చేస్తారు అనుకుంటా. సో మేకింగ్ గురించి చెప్పండి సార్, అంటే మీకు అప్పుడు ఏమైనా ట్రబుల్ అయిందా, లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ దొరకడం కూడా కొంచెం కష్టం, సో అదంటే ఎలా జరిగింది? కాదండి, అంటే మాకు యుఎస్ లో విశ్వప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి సియాటిల్ లో మాకు సగం స్ట్రెంగ్త్ అక్కడ ఉంది ఆల్రెడీ. సో దట్స్ హిస్ హోమ్ టౌన్ బేసికలీ. సో మాకేంటంటే మ్యూజిక్ మ్యూజికల్గా దీన్ని సౌండ్ పరంగా ఒక గొప్ప సినిమాగా చెప్పాలి అనే దానికి విజువల్స్కి లొకేషన్స్ ఎక్కడ సెట్స్ వేయలేదు మేము, న్యాచురల్ లొకేషన్స్. ఆ న్యాచురల్ లొకేషన్స్ నాకు వెళ్ళి ఐ వుడ్ వి యూస్ టు పిక్ లొకేషన్స్ అండ్ పర్మిషన్స్ అవి కూడా ఆయన విశ్వ గారు పెట్టేవారు, మేము వెళ్ళి కోణ గారు వెళ్ళి మేము అంతా అంటే 6 మంత్స్ బిఫోర్గా ఉండి వి డిడ్ దట్ గ్రౌండ్ వర్క్. సో దట్ వే it helped us a lot. Now adi easy gana chesa. Yeah sir, meeru ee movie ni 4 languages lo release cheyal anukunnaru kabatti cast and crew kuda meeru alage select chesukodam jarigind anukochandi? No, yeah obviously andi adhe nen anedi eppudaithe naaku idi different anni bhashallo vache cinema la cheyalani anukuntunnanu. So I wanted this film lo anni chotla telisina star e kavali andaru prathi okkadu అన్న ఉద్దేశంతోనే పెట్టేశాను. సార్ ఈ మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ సార్, అంటే అనుష్క గారి యాక్టింగ్ లో మీకు బాగా నచ్చిన సీన్ ఏముంది? ఆవిడ హాస్పిటల్ సీన్ నాకు చాలా ఇష్టం అండి. ఆ సీన్ షీ పర్ఫార్మ్ వెరీ బ్యూటిఫుల్లీ, మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఈ మూవీలో చాలా అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా సీరియస్ గా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏమో అనిపిస్తాయి. సో ఇందులో ఎవరి క్యారెక్టర్ హైలైట్ అవుతుంది అండ్ మీకు పర్సనల్ గా నచ్చిన క్యారెక్టర్ ఎవరిది? డెఫినెట్ గా ఫస్ట్ అంటే నేను డెఫినెట్ గా తీసేటప్పుడు కూడా అడ్మైర్ అయింది, షాకింగ్ గురి చేసింది, నాకు షాకర్ గా వచ్చింది అంజలి అండి. ఈ సినిమాలో అనుష్క గారు డెఫినెట్ గా మంచి యాక్ట్రెస్, ఆవిడ చేశారు మాధవన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. ఈవిడ షీ యాక్టెడ్ వెరీ గుడ్. అండ్ సో అలాగే సుబ్బరాజు ఇంతవరకు సినిమాలో ఏ సినిమాలో చేసిన క్యారెక్టర్ కాదు అది, తను ఇంతవరకు చేయలే ఏ సినిమా. మీకు అదే మొన్న ఇందాక మేధవన్ గారు కూడా ఒక ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్తున్నారు ఆయన, నేను ఇంతవరకు ఈ క్యారెక్టర్ ఎక్కడ చేయలేదు అని ఈ సినిమాలో. ఒక మ్యూజిషియన్, ఒక స్పెషలైజ్డ్ క్యారెక్టర్ ఈ సినిమాలో. సో అనుష్క గారు ఒక పెయింటర్,
అండ్ షీఈస్ ప్లేయింగ్ ఎ పెయింటర్ అండ్ డెమ్ అండ్ డఫ్. అంజలి షీ నెవర్ ప్లేయిడ్ ఎ కాప్, అంటే ఇండియన్ కాప్ గా కూడా చేయలేదు, సో అమెరికన్ కాప్ డిటెక్టివ్. సో డిజైన్డ్ లైక్ దట్ ద క్యారెక్టర్స్ ఆర్ ఆల్ నెవర్ సీన్ ఆర్ నెవర్ యూటిలైజ్డ్, యునో దేర్ ఆల్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో నేను ఒకరికి అంటే ఒకరి కోసం చెప్తే ఒకరు తక్కువనే అనిపిస్తారు. మీరు కూడా రేపు పొద్దున్న చూస్తే, అంటే నాకే డౌట్ ఇప్పుడు, నేను రేపు పొద్దున్న రివ్యూ రాస్తే కూడా ఎలా రాస్తాడు, అంటే ఎవరిని పొగుడతారు ఎవరిని పొగడరు అన్నది ఈవెన్ ఐ వుడ్ లైక్ టు వాచ్ అండ్ నో. సార్, ఇది ఈ మూవీని ముందుగా ఓటీటీలో రిలీజ్ చేద్దామన్న ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, లేదు మేము థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. అనౌన్స్మెంట్ అలా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మీరు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. సో ఏం జరిగింది సార్ ఈ మధ్య కాలంలో? ఓటీటీ అన్నప్పుడు అంటే ఫస్ట్ చాలా షాక్ గురయ్యాను. ఫస్ట్ ఓటీటీకి ఆఫర్ వచ్చినప్పుడు, ఎందుకంటే దీనికి నేను స్పెషలైజ్ గా మీరే అంటున్నారు, అంటే విజువల్స్ అది అంత కేర్ తీసుకుని అందరం చేసాం, అంటే ఫస్ట్ డే వన్ నుంచి స్క్రిప్ట్ లెవెల్ నుంచే మేకింగ్ నుంచి అన్ని అలా అనుకున్నప్పుడు సడన్ గా ఓటీటీలో చేద్దాం అనుకుంటున్నాం అంటే ఓటీటీకి అనుకుని చేస్తుంటే వీ వుడ్ హావ్ బీన్ మెంటలీ ప్రిపేర్డ్. ఆ సౌండ్ డిజైనింగ్ కానీ ఇది మనం రీచ్ అవుతుంది ఆడియన్స్ కి అనే ఒక భయం కలిగింది నాకు. సో అందుకని నేను ఫస్ట్ ఐ డెంట్ సే ఎస్ ఇమీడియట్లీ టు ద ప్రొడ్యూసర్స్. మేము అనుకున్నది వేరు చేసింది వేరు అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్స్ మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, దే హ్యావ్ టు టేక్ ఎ కాల్. బట్ స్టిల్ అనుష్క గారు కానీ నేను కానీ మాధవన్ గారు కానీ మేమంతా ఒకటే అనుకున్నాం, అంటే లెట్స్ వెయిట్ ఫర్ వన్ ఆర్ టూ మంత్స్, మీన్వైల్ విల్ డూ ద పోస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ అదర్ ఆల్ లాంగ్వేజెస్. ఇఫ్ అట్ ఆల్ ద థియేటర్స్ ఓపెన్ ఇన్ అనదర్ వన్ ఆర్ టూ మంత్స్ విల్ సీ అండ్ విల్ వెయిట్. అంటే అప్పుడు మన అప్పటికి సిచ్యువేషన్ వన్ మంత్ టూ మంత్స్ సమ్మర్ వస్తే పోతుంది, ఇది వస్తుంది, అంటే నోబడీ హ్యాస్ ఎనీ క్లారిటీ అబౌట్ దిస్ పాండమిక్. సో వెయిట్ చేసాం. ఆ వెయిట్ చేసిన ప్రాసెస్లో నెల అయింది, రెండు నెలలు అయింది, మూడు నెలలు అయింది. ఇది ఎలా అంటే ఇప్పుడు సినారియోకి ఏంటంటే నాకు అంటే నా ఇంటెలిజెన్స్కి నేను అనుకునేది ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఎనీథింగ్ గుడ్ హ్యాపెన్స్ అండ్ థియేటర్స్ ఓపెన్ టు పీపుల్ టు కమ్ టు థియేటర్స్ అండ్ బికమ్ నార్మల్, అంటే ఇలాంటి పెద్ద సినిమా అంటే అది హౌస్ఫుల్గా ఆడాలి, హౌస్ఫుల్గా ఆడితేనే డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్, లేదంటే సినిమా వాళ్ళు దే లూజ్ మనీ. అండ్ ఈవెన్ ఐ కమ్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ ఎ ఫ్లాప్ మూవీ మేకర్. సో అది తట్టుకోవాలంటే నేను ఏం చేయాలి, ఐ హ్యావ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ సంథింగ్ దీని రిలీజే నేను వై షుడ్ అంటే ఇంక బయటకు ఆడియన్స్కి ఎలా తీసుకెళ్ళివ్వాలి ఈ ఫిల్మ్ని. సో అనుకుని ఇప్పటికి వచ్చిన ఆఫర్ని వై కాంట్ వి యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అని వి ఆల్ డిసైడెడ్. Meanwhile, all the films they started giving. So, this is the only source now for... And the movie could stay like that. We already trailer release released, song release released. You will always feel fresh. But once it becomes... Now, I have a lot of people... The film is ready almost 1 year, late. And the question is, what is the theater? ఓపెన్ అంటే నేను ఏదైనా ఇంట్లో దాచిపెట్టుకుంటాం ఎవరైనా, లేదా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవా రిలీజ్ చేయడానికి, లేదా అనుష్క సినిమాని ఎవరు కొనరా. సీ దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే నోబడీ నోస్ అండ్ ఇట్ విల్ గో ఇన్ టు దోస్ మెనీ క్యాలిక్యులేషన్స్ అండ్ ఆడియన్స్ కూడా స్టేల్ లుక్ వచ్చే అవకాశం ఉంటుంది ఏ సినిమా. సో ఎండ్ ఆఫ్ ద డే వీ మేడ్ ద ఫిల్మ్, ఐ మేడ్ ద ఫిల్మ్ ఫర్ ద ఆడియన్స్. సో ఆడియన్స్కి ఏ విధంగా రీచ్ అవుతున్నాం అన్నది మీద చూసుకుంటే థియేటర్ విల్ బి మై ఫస్ట్ చాయిస్ అండ్ దట్ విల్ గివ్ మీ more happiness and you know fulfillment. But yes, ippudu ledu kabatti inka malli potlo vache avakasam kuda ledu kabatti I feel this is the best alternative source. లే సార్, అది ఎక్కడ రిలీజ్ చేసినా చూడడానికి మేమంతా చాలా ఎలా ఎప్పుడు చూద్దామా అన్నట్టుగా ఉన్నాం. అంటే యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. అంటే ఏంటంటే ఓటీటీ వాచర్స్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఐ ఫీల్ maybe 30% of the population or 20 to 30%, I believe. Whereas the moviegoers, most of the moviegoers are not someone who comes into a category of rich people. So the masses, the films are made for masses. So the masses ane vallaki koncham ante ippudu మన ఇండియాలో చూసుకుంటే ఒక ఆటో రిక్షా వాడికి అమెజాన్ ప్రైమ్ ఐ డోంట్ థింక్ హీ కెన్ డౌన్లోడ్ అండ్ వాచ్. సో వాళ్ళందరి కోసం అగైన్ ఆఫ్టర్
జనవరి 14th. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ మై ఓన్లీ మళ్ళా ఐ వీ వాంట్ టు రిలీజ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ స్పెషల్గా ఇంగ్లీష్ వెర్షన్ అప్పుడు ఫ్రెష్గా థియేటర్లో కూడా రిలీజ్ చేస్తాం అప్పుడు. దాంతోపాటు తెలుగు వెర్షన్, తమిళ వెర్షన్, మలయాళం వెర్షన్ విత్ లిమిటెడ్ స్క్రీన్స్ ఫర్ టు రీచ్ ద ఫిల్మ్ థియేటర్ గోయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం, ఆడియన్స్ కోసం చేస్తాం. సరే, ఈ మూవీ చూస్తే సీరియస్ గా యాక్షన్ సీక్వెన్స్ తో నడిచేలాగా అనిపిస్తుంది. సో ఇందులో ఎవరిదైనా కామెడీ క్యారెక్టర్ ఏదైనా ఉందా సార్? అసలు యాక్చువల్గా అంటే ఇట్స్ అ వెరీ సీరియస్ నోట్ ఫిల్మ్ అండి. వన్ ప్లేస్ వేర్ దెర్ ఇస్ వన్ స్లైట్ రిలీఫ్ కైండ్ ఆఫ్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన రవిదాస్ గారు అని మన యుఎస్ సియాటిల్ లో ఉన్నారు. విశ్వ గారికి ఫ్రెండ్, నాకు ఆయన ఫ్రెండ్ ఏమి ఆఫ్ కోర్స్ ఆయన ద్వారా నాకు ఫ్రెండ్ అయ్యారు. సో ఆయన చాలా డ్రామాస్ స్టేజెస్ అవి చేశారు ఆయన. సో ఆయన చూసి మీకు యాక్షన్ ఇస్తానని బిగినింగ్ లో అన్నాను నేను చాలా కాలం క్రితం. సో ఇది చేసేటప్పుడు ఆయనేం అడగలేదు పాపం, నేనే విశ్వ గారితో మన రవిదాస్ గారికి ఉంటా అంటే ఆయన పంపించారు. మనం ఒక మంచి క్యారెక్టర్ ఏదైనా ఇందుకు ఎలా ఉంటారని విశ్వ గారి ఫోటోస్ ఇదంటే నాకు గుర్తొచ్చారు ఆయనని. బట్ ఇట్ ఇడ్ లైక్ నేను ఇంతమంది ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ మధ్యన ఆయన ఏదో ఏం చేశారు అని ఉండదు. ఈ డిడ్ వెరీ వెల్ అంటే ఈ డిడ్ హిస్ జాబ్ వెల్. సార్, ఈ మూవీ అనుష్క గారు తన ఇమేజ్ ని పక్కన పెట్టి చేసిన మూవీ లాగా కనిపిస్తుంది. సో దట్ సైన్ లాంగ్వేజ్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో తను ఏం చెప్పాలనుకున్నా సైన్ లాంగ్వేజ్ లో చెప్పినప్పుడు ఏమాత్రం కొంచెం తప్పుగా చెప్పినా అక్కడ ఉన్న డైలాగ్ మారిపోతుంది. సో దానికోసం తను ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారండి? సైన్ లాంగ్వేజ్ తను ఆల్మోస్ట్ 2 మంత్స్ వరకు ప్రాక్టీస్ చేశారు, ఆవిడ నేర్చుకున్నారు. అందులో కూడా ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, ఆవిడ రెండు నేర్చుకున్నారు. సో ఇండియన్ యాక్టర్స్ తో కన్వర్స్ చేసేటప్పుడు ఇండియన్ సైన్ లాంగ్వేజ్, అమెరికన్ ఇంటర్నేషనల్. సో అలాగే మ్యాడీ కూడా చెల్లో వాయించడం, ఇవి కూడా పెయింటింగ్, ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ వర్క్డ్ హార్డ్ మచ్ ప్రీ ప్రొడక్షన్ లో. నీకు క్వాలిటీ కనపడడానికి ఐ షాట్ ద ఫిల్మ్ ఇన్ జస్ట్ 55 డేస్ అండి యుఎస్ లో, దట్ టు 2 లాంగ్వేజెస్. సో ఆవిడ ఈవెన్ అనుష్క గారి బాగుమతి సినిమా కూడా ఐ థింక్ మోర్ దెన్ 98 or 100 డేస్. సో నేను అదే ఇప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకుని విత్ లిమిటెడ్ క్రూ ఐ వాజ్ ఏబుల్ టు గివ్ దట్. దట్స్ బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వర్క్డ్ హార్డ్ అండ్ సపోర్టెడ్ మీ అండ్ ట్రస్టెడ్ మీ, బిలీవ్ మీ. సో దాట్ మే మేడ్ ఇట్ పాసిబుల్ అండి. సార్, మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ మూవీని చూడడం, అప్రిషియేషన్స్ ఇవ్వడం అలాంటివి ఏమైనా జరిగాయా సార్? నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ అంటే పూరి జగన్నాథ్ గారు అండి. ఆయనకు చూపించాను, ఆయన డబుల్ పాజిటివ్ చూసారు యాక్చువల్గా, ఇంకా విత్ మ్యూజిక్ చూడాలి అప్పుడు. డబుల్ పాజిటివ్ చూస్తే ఆయన చాలా అప్రిషియేట్ చేశారు, అంటే చాలా నీట్ డైరెక్టర్ అండి మీరు అసలు చాలా, అంటే ఆయన చాలా అసలు అంటే ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది, బట్ ఈ లైక్ ఇట్ వెరీ మచ్ అండి. నాకు తర్వాత మెసేజ్ కూడా చేసి ఆయన హీ వాజ్ సో హ్యాపీ, హీ ఫెల్ సో హ్యాపీ దట్ యునో హిస్ ఫ్రెండ్స్ మూవీ లైక్ యునో విచ్ ఇస్ కమింగ్ అవుట్. ఆయనకి ఏంటంటే హాలీవుడ్ స్టార్స్ తేవడం, వాళ్ళతో నేను సినిమా చేయడం, ఇది ఈ ఎక్స్పీరియన్స్ జర్నీ అంతా ఆయనకి చాలా అడ్మైరింగ్ అనిపించింది నాది. సో ఈవెన్ చార్మీ కూడా చూశారు, చార్మీకి కూడా చాలా నచ్చింది, తనకు కూడా చాలా చాలా అప్రిషియేట్ చేసింది తను కూడా. సార్, అవును సార్, ఈ ట్రైలర్ చూసినప్పుడు, తెలుగు మూవీస్ చూసినప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది, అది కాదని ఎవరు చెప్పలేరు. కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు మన వాళ్ళు ఇంత బాగా తీశారు, హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తగ్గలేదు అన్న ఒక ఫీల్ ఉంటుంది. మనకి ఎన్ని తెలుగు మూవీస్ ఉన్నా ఇప్పుడు మన రిమోట్ తీసుకుని అటే సెర్చ్ చేస్తుంటాం, అంటే ఏవి కొత్త మూవీస్ వచ్చాయి హాలీవుడ్ లో, ఎలా ఉంది ఏంటి అని. విజన్ కి దానికి అడిక్ట్ అయిపోయాం మనం. సో ఒక్కసారి మీరు మార్చేశారు అంటే మన దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇది చేయగలరని ప్రూవ్ చేశారు అనిపిస్తుంది నాకు ఆ ట్రైలర్ చూసుకుని. అదే ప్రయత్నం అంటే సేండి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు శివ తీసే ముందు వరకు మనం ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూస్తున్నాం, అది రైట్ ఓ రాంగో ఆయన ఒక స్టైల్ చేశారు. ఐ డోంట్ సే దట్ ఈస్ ద బెస్ట్ మేకింగ్ అని నేను చెప్పను, అది ఇతను కాదు, బట్ దట్ సినిమా చేంజ్డ్ ద ఓవరాల్ ఎంటైర్ సినిమా స్టైల్, వ్యూవర్షిప్ వ్యూయింగ్ మార్చేసింది, ఆడియన్స్ టేస్ట్. అప్పటి వరకు వేరే హారర్ ఫిల్మ్స్ వచ్చేవి, రామ్ గోపాల్ వర్మ గారి రాత్ వచ్చిన తర్వాత హారర్ ఫిల్మ్ జానర్ స్టైల్ ఇలా కూడా ఉండొచ్చు అనే ఒక స్టైల్ వచ్చింది. అలాగే మీకు మణిరత్నం గారు అప్పటి వరకు
మనకి లవ్ స్టోరీస్ అన్ని కూడా వేరే విధంగా ఉండే. ఓ గీతాంజలి వచ్చి చేంజ్డ్. సో అలాగేంటంటే మనం అంటే అది మేబీ అవన్నీ ఆడాలని గీతాంజలి కూడా ఫస్ట్ చాలా పెద్ద ఫ్లాప్ అన్నారు మూవీ. శివాకి రామ్ గోపాల్ వర్మ గారు చాలా హర్డల్స్ ఫేస్ చేశారు ఆ సినిమా కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు ఇలా ఏదైనా కొత్తగా చేయాలన్నప్పుడు కొంచెం ఆయన్ని నాగార్జున గారు చాలా బిలీవ్ చేశారు ఆ టైంలో. అలాగే నన్ను బిలీవ్ చేశారు అనుష్క గారు, మాధవన్ను, కోణ గారు. ఆ బిలీఫ్ వల్ల అంటే అప్పుడే మనం ఏదైనా కొత్తగా ఒక డిఫరెంట్ ట్రై చేస్తాం, చేయగలుగుతాం. సో ఆ చేయగలిగాము వచ్చింది. ఇప్పుడు అది ఆడియన్స్కి నచ్చిందంటే నచ్చిన రోజు, ఇప్పుడు మీరు చెప్పిన ట్రైలర్ నచ్చినట్టు ఆడియన్స్ మూవీ కూడా నచ్చిందంటే దెన్ ఐ వుడ్ సే ఎస్ వి డిడ్ సంథింగ్ ఫ్రెష్ అండ్ సో దెన్ దెర్ విల్ బి కపుల్ ఆఫ్ యునో అవర్ ఫిల్మ్ మేకర్స్ విల్ కమ్ అవుట్ విత్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ కొలాబరేటివ్ విత్ హాలీవుడ్ ఇలా ఇలా. సో ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది విచ్ విల్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద అంటే మూవీ ఇండస్ట్రీ అండి మన తెలుగు ఇండస్ట్రీ. అంటే నచ్చలేదు అనుకోండి సో అక్కడతో అయిపోతుంది అంటే చాలా కాలే అనుకుంటాం. కొంచెం చేంజ్ అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. అంటే ఏముందంటే ఆడియన్స్ నచ్చడం కన్నా కూడా ఫస్ట్ బికాస్ ఇప్పుడు థియేటర్ రిలీజ్ అనుకోండి, కొన్ని మూవీస్ చాలా బ్యాడ్ రివ్యూస్ ఉంటాయి. ఓకే, బట్ కలెక్షన్స్ చూస్తే 100 crores కలెక్ట్ చేసింది, 150 crores కలెక్ట్ చేసింది. అంటే సమ్వేర్ మాసెస్కి అపీల్ అయ్యి వాళ్ళు చూసేస్తారు, మూవీ చూస్తారు. సో మీకు అది హిట్ కేటగిరీలో ఉంటాయి. కొన్ని మూవీస్కి రివ్యూస్ బ్రహ్మాండంగా ఉంటాయి కానీ కలెక్షన్స్ చూస్తే అసలు ఎవరు చూడరు, అసలు ఏముండవు. మంచి సినిమా అప్రిషియేట్ చేస్తారు కానీ దానికి ఏముండదు. ఇప్పుడు ఓటీటీలో ఏమైందంటేనండి, ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ హిట్ ఫిల్మ్ బికాస్ దే పే యూ మనీ, యూ సెల్ యువర్ ప్రోడక్ట్ అండ్ దే పేడ్ యువర్ మనీ. సో ఇట్స్ ఆల్రెడీ డన్ అండ్ మోర్ ఆర్ లెస్ ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ వన్ విల్ వాచ్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు కమ్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు కాకపోతే రేపు ఒక రోజు తర్వాత చూస్తారు లేదా 4 రోజుల తర్వాత చూస్తారు. నాట్ దట్ ఇస్ దట్స్ నాట్ ద ఐడియా. ఇక్కడ ఏంటంటే రివ్యూస్ కోఆపరేటివ్గా వాళ్ళకి నచ్చింది అనుకోండి రివ్యూస్కి, అప్పుడు యూ కెన్ సే ఎస్ అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేయడానికి. దానివల్ల ఎక్స్ట్రాగా ఏం వచ్చేదేమి ఉండదు. ఎస్ నేను ఏదో మంచిదే చేశాను అనేది ఒక అప్రిషియేషన్ ఇచ్చేది ఒక రివ్యూవరే. ఆ రివ్యూవర్ అనేవాడు మంచిది ఇవ్వాలి అని నేను ఇచ్చి తీరాలని అంటలే, నచ్చి ఇచ్చింది ఇచ్చారంటే దెన్ నాకు ఇంకా అలాంటి కొన్ని చేయాలని, నాలాగా ఇంకొంతమందికి అలాంటి చేయాలని ఇవన్నీ ఆశపడుతున్నాను. సరే, ఈ మూవీకి సంబంధించి హర్రర్ మూవీస్ అయినా సస్పెన్స్ థ్రిల్లర్స్ అయినా ఏవైనా ఒక బీజిఎంతోనే ఆ మూవీని ఆ ఫీల్ తీసుకొస్తాయి చూసే ఆడియన్స్కి. సో ఈ మూవీకి సంబంధించి ఆర్ఆర్ ఎలా ఉండబో ఎలా ఉంది అండ్ ఒక సాంగ్ కూడా చూసాము చాలా బాగుంది దాని గురించి చెప్పండి. అంటే మ్యూజిక్ థ్రిల్లర్స్ కండి, అంటే థ్రిల్లర్ అని కాదు బేసిక్గా ఎలా ఉంటుందంటే ఫిల్మ్స్ కండి మీకు ఎప్పుడైతే విజువల్ని బట్టే మీకు మ్యూజిక్ డైరెక్టర్కి ఆ ఫీల్ వస్తుంది చేయడానికి. సో ఇప్పుడు సాగర్ సంగమం ఉందనుకోండి, అందులో బిజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇళయరాజా గారి, ఎందుకంటే ఆయన ఇంప్రెస్ చేయాలి ఇది. అంటే ఆ ఫిల్మ్లో విజువల్స్ ఇంప్రెస్ చేస్తే, ఆ కంటెంట్ ఇంప్రెస్ చేస్తే ద మ్యూజిక్ విల్ కమ్ అవుట్ అన్నమాట, ఫ్లో అవుట్. సో దీనికి సాంగ్స్ గోపిసుందర్ గారు చేశారు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ చేశారు. ఆయన ఎప్పుడు థ్రిల్లర్స్ చేయలే, హారర్ థ్రిల్లర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలే. సో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఆయన చేస్తారా అని ఆయన అడిగితే నేను చేయలేదు, బట్ కావాలని చేస్తాను. సో ఎందుకు నేను అంత విజువల్గా ఇంత కష్టపడి ఇంత గ్రాండ్గా తీసినప్పుడు విల్ డూ హూ ఇస్ ఆల్రెడీ డన్ అండ్ ప్రూవ్ అండ్ ఇన్ దాట్ పర్టికులర్ జానర్ అని గృహం సినిమా చేశాడు గిరీష్ గోపాలకృష్ణ అని. సో ఆ మ్యూజిక్ నాకు చాలా నచ్చి సో తనతో ఆ చెన్నైలో చేయించడం జరిగింది. తను స్పెషల్గా దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తను చెప్పాడు, సార్ దీనికి ఈ చెల్లో ఇవన్నీ మన ఇండియాలో లేవు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్. సో అందుకని బుడాపెస్ట్ వెళ్ళి బుడాపెస్ట్లో వీ డిడ్ ద ఆర్కెస్ట్రా పొజిషన్ అండ్ ఆల్ ఇన్ మొజాట్ అండ్ ఆల్ వీ యూస్డ్. It's all, see, I'm saying everyone tried very differently. I can't say this is good or bad. We all touched, like, you know, tried in a way. It's not only me, everyone for the films. Sir, overall ga ee movie lo audience ki nache elements em undabothunayi?
ఓవరాల్ గా అంటే అండి నచ్చేవంటే థ్రిల్ అండ్ సస్పెన్స్ అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్స్ అయితే ఏంటి ఏంటి అనేది పజిల్. అంటే నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు థియేటర్ లో అయితే మనం సైలెంట్ గా వచ్చే సినిమాని మొత్తం అలాగే కూర్చొని చూస్తాం, ఇక్కడైనా మన చేతిలో రిమోట్ ఉంది కాబట్టి ఆ సస్పెన్స్ తట్టుకోలేక ఫార్వర్డ్ చేసి చూస్తే దే లూజ్ ద యూ విల్ లూజ్ ద ఇంట్రెస్ట్. దయచేసి అది చేయకండి. అంటే సినిమా ఎంజాయ్ చేయాలంటే యూ హ్యావ్ టు వాచ్ స్టిల్ దే. అది చేస్తే డెఫినెట్ గా దే విల్ ఫీల్ దట్ సస్పెన్స్. అంటే ఆ గెస్సింగ్ స్పాన్ వెళ్తూ ఉంటుంది ఫిల్మ్ లో. సార్ మీకు ఈ మూవీలో చాలా మెమరబుల్ ఇన్సిడెంట్ ఎప్పుడు గుర్తుండిపోయేది ఏమన్నా సార్? అలా అంటే మేము గుర్తుండిపోయేది అంటే ఇన్సిడెంట్స్ అంటే చాలా ఉన్నాయండి. మేము అంటే ప్రతి లొకేషన్ డిఫరెంట్ లొకేషన్ న్యూ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేసినవే. బట్ సమ్వేర్ అంటే ఒక దీంట్లో ఒక స్పెషల్ హౌస్ ఉంటుంది. అంటే మెయిన్ హౌస్ రెండు హౌసెస్ ఉంటాయి. ఆ రెండు హౌసెస్ అమెరికన్స్, వాళ్ళు అమెరికన్ కపుల్ అన్నమాట, ఓల్డ్ పీపుల్. సో వాళ్ళని నేను ఐ ట్రేస్డ్ అవుట్ ట్రేస్ దెమ్ బికాస్ ఐ వాంటెడ్ సర్టన్ కైండ్ ఆఫ్ హౌస్ టు షూట్. సో నేను ఈ హాలిడే హోమ్స్ ఇస్తుంటారు కదా మీకు, వీకెండ్ హోమ్స్, ఆ వీకెండ్ హోమ్స్లో వాళ్ళని పట్టుకున్నా. వాళ్ళు దే ఆర్ 85 ఇయర్స్ ఓల్డ్ కపుల్. సో వాళ్ళ ఇల్లు వాళ్ళకున్న హౌసెస్ అన్నీ వాళ్ళకి ఇంకా 12 13 ఉన్నాయి. దే ఆర్ వెరీ అంటే ఓల్డ్ కపుల్ బట్ దే హ్యావ్ కిడ్స్, దే లివ్ సపరేట్లీ లైక్ అమెరికన్స్ డూ లైక్ దాట్. వాళ్ళకి కిడ్స్ అంటే వాళ్ళకన్నా వాళ్ళ పిల్లలు కాదంట. దే హ్యావ్ అడాప్టెడ్ ఫైవ్ చిల్డ్రన్ from one is Mexican, one is a black, and one is some idi ala anni cheptundu vacharu. Oh ani anukunte vallu ante, but they are living their own space, they are building the business and renting out the houses, they construct new houses and doing that. So vallu houses adigithe వాళ్ళకి దే గాట్ వెరీ ఇంప్రెసివ్ అబౌట్ మీ టాకింగ్ అండ్ దే లైక్ దట్. ఐ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ దే మెట్, దే సెడ్ ఇన్ దేర్ లైఫ్, బికాస్ దే లివ్ ఫార్ అవే ఫ్రమ్ సియాటిల్ సిటీ. సో దేర్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. సో దే అడ్మైర్డ్ అ లాట్ ద వే వీ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ అవర్ ఇండియన్ కల్చర్ దిస్ దట్ దట్. దెన్ ఐ సెడ్ వై కాంట్ యూ బికమ్ వన్ ఆఫ్ అవర్ వన్ మోర్ అడాప్టెడ్ చైల్డ్. ఐ సెడ్ నో, ఐ హావ్ మై పేరెంట్స్. But okay. Even now I call them dad and mom. They gave their house, like, you know. So those houses are very interesting in the film. So even it gives a very beautiful feel. So you guys watch it, watch the film, you will understand. Okay sir, mundu ee story ki meer Anushka garini kaakunda Tapsi ni anukunnaru kada. So malli change chesinappudu Anushka gari image ni drushtilo pettukoni script emaina change cheyadam jarigindandi? జరగలేదండి. అంటే ఆవిడ స్ట్రిక్ట్ గా ఆవిడే చెప్పారు ఏమో మార్చొద్దు అని విన్న తర్వాత. అంటే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఈ స్క్రిప్ట్ అలాంటిది కాదండి. అంటే నేను ఏమాత్రం ఆవిడ కొంచెం ఓవర్ పవర్ చేద్దాం అనుకున్నా, లేదా మాధవన్ ఉన్నాడు సో ఇట్ విల్ స్పాయిల్ ఇట్స్. అంటే మీరు ఈరోజు నన్ను ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ లాగా ఉంది, హాలీవుడ్ ఫిల్మ్ అలా మాట్లాడు. నేను అదే ఒక మేకు సుత్తి కత్తి ఇచ్చాను అనుకోండి, ఇట్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్, యూనో, రెగ్యులర్. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. ఈవెన్ షీ never insisted, nobody insisted me in this film, fortunately. Okay sir, meeru 4 languages lo ee movie release chestunnaru kabatti chaala interviews icharu ippudu kuda chaala busy ga unnaru, chaala dull ga unnaru meer interviews ichi. So aina gaani ekkada reveal cheyani oka evaina rendu vishayalu maa kosam cheppandi sir, maa channel kosam ekkada cheppani ippudu varaku cheppanave em unnayandi ala. I don't అంటే దీంట్లో ఏది చెప్పినా కూడా సస్పెన్స్ రివీల్ అయిపోతుంది సినిమాకి సంబంధించి. మూవీకి సంబంధించింది కాదు సార్, అంటే ఈ మేకింగ్ ప్రాసెస్ లో ఏవైనా కొంచెం అంటే ఇలా జరిగినవి ఉంటాయి కదా, అంటే బయట వాళ్ళకి తెలియకుండా అలాంటివి ఏమైనా. అంటే ఇప్పుడు లొకేషన్స్ యుఎస్ అంటే మీకు తెలుసు, మీరే అన్నారు. నేను మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ అన్ని కూడా రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. కొన్నిటికి పర్మిషన్స్ ఉండేవి, కొన్నిటికి పర్మిషన్స్ ఉండవు. సో
అంటే ఆల్మోస్ట్ ఐ షాట్ అంటే వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ నాట్ సే దట్ ఇట్ షాట్ ఇన్ ఎ గొరిల్లా వే బట్ ఐ హావ్ షాట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ గొరిల్లా వే వితౌట్ ఎనీ పర్మిషన్స్ వాట్ ఎవర్ ద విజువల్స్ యూ ఆర్ వాచింగ్ టుడే వర్ షాట్ వితౌట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ వితౌట్ పర్మిషన్స్ సో పర్మిషన్స్ ఉన్నవి కొన్ని ఉన్నాయి అవి డెఫినెట్గా వాటికి మాకు ప్రొడ్యూసర్ చాలా ఇది చేసి మాకు అన్ని తీసి తీశారు ఇప్పుడు స్పేస్ నీడిల్ ఉంది కోనా గారు నైట్ నైట్ వెళ్ళి పాపం వాళ్ళతో మాట్లాడి ఇచ్చేసి ఓన్లీ 1 hour విల్ గివ్ ఓన్లీ 1-2 అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి సో వి ఐ షాట్ ఇన్ 1 hour సో బట్ ఇన్ ద ఫిల్మ్ ఇట్ విల్ యూ విల్ సీ దట్ యాజ్ అ బిగ్ ఎపిసోడ్ ఐ వుడ్ సే ఎనీ అదర్ ఫిల్మ్ ఇఫ్ దే వాంట్ దే టేక్ పర్మిషన్ ఫర్ 2 days టు షూట్ దట్ సో దట్ దట్ వే లాట్ మెనీ థింగ్స్ ఇన్ ఏ వే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై గురు గారు విత్ రవిరాజ పిన్సెట్టి గారు వేర్ ఐ లెర్న్డ్ ద ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ సో ఐ వాజ్ ఏబుల్ టు డీల్ ఎవ్రీథింగ్ సో ఈజీలీ సో అది చెప్పగలుగుతానండి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చెప్పండి సార్ ఫ్యూచర్ ఐఎమ్ ఐ హ్యావ్ రిటర్న్ ఐఎమ్ రైటింగ్ 3 scripts అండి వన్ ఈజ్ కాల్డ్ 7 colors ఆఫ్ లవ్ అని ఇట్స్ ఆఫ్ 7 లవ్ స్టోరీస్ డిఫరెంట్ లవ్ స్టోరీస్ విచ్ ఆల్ ద లవ్ స్టోరీస్ ఆర్ థ్రెడెడ్ టుగెదర్ సో బట్ ఇట్స్ ఎ వెరీ యునీక్ కాన్సెప్ట్ అగైన్ సో దట్ విల్ బి షాట్ ఇన్ 7 different parts ఆఫ్ ఇండియా దట్ ఇస్ వన్ ఇస్ రాజస్థాన్ కేరళ సో వన్ ఇస్ గ్రీన్స్ వన్ ఇస్ రెయిన్లో చిరపుంజి వన్ ఇస్ ఇన్ ఐస్ స్నో అండ్ అగైన్ ఆల్ దోస్ లవ్ స్టోరీస్ ఆర్ ఆల్సో ఆఫ్ డిఫరెంట్ జానర్స్ వన్ ఇస్ సాడ్ వన్ ఇస్ you know horror again one so but all has a connectivity so which is again a different even I would like to do that make that in even in Hollywood also as well but if everything goes right so that I and one is I'm planning one commercial big film will announce it I'm writing it much bigger than this so hopefully that's an action packed thriller ఓకే మీ దగ్గర నుండి ఇంకొక మంచి మూవీ త్వరలో రాబోతుంది స్క్రిప్ట్ రెడీ అవుతుంది యా థ్యాంక్ యూ సో మచ్ సార్ నిశ్శబ్ద మూవీ మంచి సక్సెస్ అయ్యి అందరికీ నచ్చి ఇలాంటి ఏమంటారు మంచి అంటే ఇండస్ట్రీని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్లే మూవీస్ మీ దగ్గర నుండి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి మీ అందరు సపోర్ట్ తో డెఫినెట్ గా చేస్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ